हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు మనము ఫిష్ కర్రీని ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తామండి। రెండు నాతో పాటుగా ఏం చేస్తాను ఎలా చేస్తానని నార్త్ ఇండియన్ టైప్ ఆఫ్ ఫిష్ కర్రీని చేస్తాను। దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రాసేసానండి। అలాగే నిన్న ఏమేం వేస్తుంటానో అన్నీ చెప్తూ ఉంటాను కాబట్టి మీకు అర్థమైపోతుంది। అలా ఫిష్ ముక్కలు తీసుకోవాలండి। ఫస్ట్ బాగా కడిగిన ఫిష్ ముక్కలు తీసుకొని, ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ కర్రీ అండి, నార్త్ ఇండియన్ స్టైల్ కర్రీ। ఈ కర్రీ నార్త్ ఇండియన్ వాళ్ళు చేసుకుంటారంటే వాళ్ళకి పులుపు ఇష్టపడరండి, చింతపండు వేసుకోకుండా చేసుకుంటారు కాబట్టి। మనం దాన్ని కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్లో ని మార్చి చేశాను। ఎలా చేశానో ఏంటి అని చూడండి। కొంచెం ఆయిల్ వేసుకొని ఫిష్లంతా కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలండి। డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు, కొంచెం ఆయిల్లో బాగా కొంచెం మగ్గితే సరిపోతుంది। మా పిల్లలు ఎప్పుడూ ఫిష్ తినాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ ఈ కర్రీని చాలా ఇష్టపడి తిన్నారండి। అంటే మా వారి ఫ్యాక్టరీలో ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు ఏదైనా డిన్నర్లు పెట్టినప్పుడు ఇలా చేస్తూ ఉంటారంట। నన్ను కూడా చాలాసార్లు చేయమన్నారు కానీ నేను ఎప్పుడు చేయలేదు। ఈసారి మాత్రం ట్రై చేశాం, చాలా బాగా వచ్చింది। మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఇట్లా మీడియం సైజ్ ఫిష్ పీసెస్ అయితే బాగుంటుంది, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా। ఇలా ఫిష్ అంతా మేము కొంచెం ఆయిల్లో మెయిన్ చేసుకున్నాం, ఇంతవరకు మగ్గితే సరిపోతుందండి। అంటే డీప్ ఫ్రై చేయకూడదు, మనకు గట్టిగా వచ్చేంతవరకు అయితే ఫ్రై చేయకూడదు। ఇలా అన్ని ప్లేట్లో తీసుకునేసాను, ఆయిల్ తీసుకొని, అంటే ఇందాక మనం వేయించిన ఉన్నాయి కదా ఆయిల్లే తీసుకున్నానండి నేను, దాన్ని కొంచెం తీసుకున్నాను। దాంట్లో ఒక 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఒక ఆవాలు, 1 టీ స్పూన్ ఆవాలు వేసాను। ఇవి బాగా వేగిన తర్వాత నేను ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నానండి। ఆ పేస్ట్లో ఏమేమి వేసానని చెప్పేస్తాను ముందే చూడండి। అల్లము, వెల్లుల్లి, లవంగాలు, పట్ట, ఆనియన్స్ ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను। అల్లము, వెల్లుల్లి, లవంగాలు, పట్ట, ఆనియన్స్ మీకు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఆ పేస్టును అలాగే విడిగా అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ని వేసుకోండి, సరిపోతుంది। నేనైతే అన్నీ ఒకేసారి వేసుకునేసాను, బాగానే ఉంటుంది ఇలాగే। ఆనియన్స్ 1-2 తీసుకుంటే సరిపోతుందండి, పెద్దవి 1-2 తీసుకుంటే సరిపోతుంది మనం తీసుకునే ఫిష్కి। మీరు ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారు అన్నది మీరు ఫిష్ తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి। ఇలా బాగా వేయించుకోవాలండి ఆ పేస్ట్ అంతా కూడా। ఈ వేగడంలోనే ఉంటుందండి, ఎప్పుడైనా ఏదైనా కర్రీ టేస్ట్ ఈ వేగడం, కొంచెం ఓపిగ్గా చేసుకుంటే కర్రీ బాగుంటుంది। కొంచెం ఇలా పసుపు వేసుకునేయాలి, వెల్లుల్లి లవంగాలు కూడా ఒక మనము 2-3 తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు, ఘాటుగా ఉంటుంది కర్రీ లేదంటే। అలాగే ధనియాల పౌడరు, ఈ ధనియాలు కొంచెం పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ నేయాలండి, 2-3 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది। పౌడర్ కూడా మంచి స్మెల్ వస్తుంది, ధనియాల పౌడర్ మీకు వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది। కొంచెం లైట్గా వేయించి పౌడర్ చేసుకోండి, ఆ పౌడర్ని వేసుకోవాలి। ఇంట్లో ఉండే పౌడర్, ఇంట్లోనే పౌడర్ చేసుకుని వేసుకుంటే మంచి వాసన వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది। ఎప్పుడు కానీ బయటకు ఉన్న పౌడర్ల కంటే మనం ఇంట్లో ఉండే పౌడరే బాగా మంచి టేస్ట్ వస్తుంది। ఆ తర్వాత టమాటాలు 1-3 టమాటాస్ ఇవి బాగా పేస్ట్ చేసుకోవాలండి, 2-3 అంటే మనం నేను తీసుకున్న కర్రీకి అయితే ఒక చిన్న సైజు 3 తీసుకున్నాను, వీటిని బాగా పేస్ట్ చేసుకోవాలి। మన కర్రీకి ఎంత క్వాంటిటీ కర్రీ చేయాలనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మనం కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, ఓవరాల్గా లాస్ట్కి కర్రీ మంచి టేస్ట్ వచ్చేస్తుంది। అంటే మన క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, మన ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి ఫిష్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి। నేను తీసుకున్న ఫిష్కి, నేను చేసిన కర్రీకి చిన్నవి 3 తీసుకున్నాను, పేస్ట్ చేసుకున్నాను। ఇవంతా బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గుతూ ఉండాలి। కారం, మా వారు వచ్చారు నేనే చేస్తానంటూ వచ్చారు, కానీ అప్పుడప్పుడు అదే వంట రూమ్లో మనమే రానోళ్ళం కదా మనమే చేయాలనుకుంటూ ఉంటాం కొన్ని,
కానీ అప్పుడప్పుడు వచ్చి యాడ్ చేశారు, పసుపు కారం ఇవన్నీ వచ్చి ఆయనే యాడ్ చేశారు, నేను చేస్తానంటూ. కానీ కొన్నిట్లో మనకే అదే చెప్పాను కదా, మనమే రాణులుగా ఉండాలనుకుంటామనేసి. అలాగే నేనైతే ఎక్కువ కిచెన్లోకి రావడానికి ఇష్టపడను. తన్నే వచ్చి ఇక్కడ కొంచెం కారం వేశారు, అలాగే సాల్ట్ కూడా తనే వేశారు. అంటే తను కొంచెం సాల్ట్ ఎక్కువ తింటారు, నేను తక్కువ వేస్తాననేసి సాల్ట్ తనే వేశారు. వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీలో ఎక్కువ నార్టీనియన్స్ ఉన్నారండి, నార్టీనియన్స్ ఇలాగే చేసుకుంటారంట. కానీ ఇక్కడ నేను కారం వేశాను కానీ వాళ్ళు మాత్రం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటారండి. నార్టీనియన్ స్టైల్ని నేను సౌత్ ఇండియన్లో చేశాను అన్నాను కదా, ఇక్కడే మార్పు వచ్చింది. వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటారు కారం బదులు, మనమైతే కారం వేసుకున్నాము. వాళ్ళు ఇలా కారం తినరు అసలుకి, ఇలాంటి ఇంత ఎక్కువ కారం తినరు. ఇలాంటి కారం అంటే ఎండుమిర్చి కారం తినరు అనమాట వాళ్ళు. పచ్చిమిర్చి ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు. అంతే, సాల్ట్ అంతా కూడా తనే యాడ్ చేశారండి. మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ వేసుకోండి. ఇదంతా తనే చేస్తున్నారు, డబ్బింగ్ కూడా నేనే చెప్తాను అన్నారు. అంటే నా రెసిపీ కదా, నేనే చెప్తాను అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు, నా ఛానల్ నేనే చెప్తానన్నాను. తర్వాత ఈ ఫిష్ వేగించాం కదా, ఈ ఫిష్ని మనం అక్కడ వేసేసుకోవాలి. కొంచెం దూరం దూరంగా అలా వేసుకుంటే కనుక ఆల్రెడీ కొంచెం 50% అక్కడ మనకు ఉడికిపోయాయి, మగ్గిపోయాయి. ఇంకో 10 మినిట్స్ అయితే కనుక కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకునేసి మూత పెట్టుకునేస్తే ఆ ఉప్పు కారము ఈ ధనియాల పౌడర్ అన్నీ వేసాం కదా, అవన్నీ ఫిష్ ముక్కలకు పడుతుంది. బాగా మూత పెట్టేసుకోవాలండి, ఏం కలపన అవసరం లేదు. బాగా అవన్నీ ఉడికిన తర్వాత మళ్ళీ కావాలంటే కలపచ్చు. ఇప్పుడైతే కలపన అవసరం లేదు. వాటర్ వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి, కొంచెం అటు ఇటుగా జరిపేసి. చూడండి ఉడుకుతున్నాయి కదా. అంతే, దీనిలో మా బాగా ఫిష్ ముక్కలకు అంతా కూడా మనం ఏమేమి వేసామో అవంతా కూడా బాగా పడుతుంది. మా పిల్లలు మామూలుగా ఫిష్ తినడానికి ఇష్టపడరు. సండే అయితే ఇంట్లో గొడవ అవుతుంటుంది, ఫిష్ అని తను, చికెన్ అని వీళ్ళు. కానీ ఇలా ఈ టైప్లో చేస్తే కనుక పిల్లలు బాగా తిన్నారండి. ఇంతే, బాగా చూడండి మా ఫిష్ ముక్కలకి అంతా బాగా పట్టింది. కొద్దిసేపు ఉంచుదాము, కొంచెం తిప్పించాలా. ఇలా మా మనం కదిలిచ్చి కనుక గిన్నెని కనుక పెట్టేసి కొత్తిమీర కరేపాకు వేసేయాలి. అంటే గరిటతో కలపొద్దండి, కొంచెం గిన్నెతోనే అటు ఇటు కదిలించండి, ఫిష్ ముక్కలు చెదిరిపోకుండా. కూర చల్లార్చిన తర్వాత మాత్రమే ఎప్పుడు కానీ ఫిష్ ముక్కలు తీసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు చెదిరిపోతాయి. కొంచెం అలాగేలా జరిపితే మనకి ఎక్కడైనా ఉప్పు కారం పట్టకపోతే పడతాయని. సర్వ్ చేయడానికి ఎలా ఉందండి, చూడడానికి చాలా బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.